సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఒక బిజినెస్ కోసం అయితే ఈ రోజు అయితే మనం డిస్కషన్ అయితే చేయబోతున్నాం. సో ఆ బిజినెస్ ఏంటంటే జిరాక్స్ షాప్. సో జిరాక్స్ షాప్ అండ్ ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకుంటే అంటే ఫుల్లీ ఇంటర్నెట్ అంటే మొత్తం నేను కంబైన్డ్ గా నేను చెప్పట్లేదు, మీకు ఒక జిరాక్స్ షాప్ గానీ ప్లస్ దాంతోపాటు ఒక 1 or 2 సిస్టమ్స్ పెట్టుకుంటే ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయి, మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఇంటిలోనే మీరు స్టార్ట్ అయితే చేయొచ్చు, లేదు అనుకుంటే కనుక మీ చుట్టుపక్కల ఏ లొకేషన్ లో అయినా సరే వెళ్ళి మీరు స్టార్ట్ అయితే చేయొచ్చు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ గా కావాల్సింది కొంచెం స్థలం ఉండాలి, దాంతోపాటు జిరాక్స్ మిషన్స్ ఉండాలి, ఇవన్నీ ఎక్విప్మెంట్ కోసం కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ గా మీకు కావాల్సింది లొకేషన్. సో లొకేషన్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా చూస్ చేస్తారని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ కానీ ఒక స్కూల్ కానీ, సో నేను లైక్ ఎగ్జాంపుల్ స్కూల్ అని చెప్పాను, లేదు ఒక పెద్ద మార్కెటింగ్ ఏరియా, లేదంటే ఒక బ్యాంకింగ్ సంబంధించింది, లేకుంటే ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా. సో వాటి దగ్గర అంటే నియరెస్ట్ లో మీరు ఒక జిరాక్స్ షాప్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ మీరు ఒక ఇంటర్నెట్ సెంటర్ లాగా జస్ట్ మీ దగ్గర ఒక 2 కంప్యూటర్లు ఉండి ఈ జిరాక్స్ షాప్ ఓపెన్ చేసినందుకు మీకు హైయెస్ట్ ప్రాఫిట్స్ అయితే ఎన్ని అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ గా లొకేషన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ బాగా బిజినెస్ అవుతుందన్నది మీరు తెలుసుకోవాలి. సో ఎక్కువ బిజినెస్ అవుతుందని మీకు ఎలా తెలుస్తుందని మీరు అనుకోవచ్చు. సో నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, నేను కొన్ని లొకేషన్స్కి వెళ్తాను, అక్కడ ఏంటంటే జిరాక్స్ షాప్లు ఎక్కడ ఉండవు, నాకు కావాలనుకోండి 2 or 3 kilometers వెళ్ళేసి నేను జిరాక్స్ తీసుకోవాలి. సో తీరా అక్కడ 2 or 3 kilometers వెళ్ళిన తర్వాత ఫర్ జిరాక్స్కి 2 rupees or 4 rupees చెప్తాడు. సో ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవసరం, ఖచ్చితంగా మనం ఎలా అయినా తీసుకుంటామని చెప్పి. సో ఇక్కడ లాంగ్ లొకేషన్లో నాకు ఎక్కడ లేవు జిరాక్స్ షాప్. సో ఇలాంటి లొకేషన్స్ ఉంటాయి. సో వీటిలో మీరు పెడితే కనుక మీరు హైయెస్ట్ ప్రాఫిట్స్ అయితే ఎన్నైతే చేయవచ్చు. సో ఆ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ గా మీరు లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ ఫర్నిచర్. సో ఫర్నిచర్ మీకు ఏమేమి కావాలి, ఒక డెస్క్ కావాలి, ఒక చైర్ కావాలి, అండ్ అంతేకాకుండా ఇంకొక 2 డెస్క్లు, మొత్తం 3 డెస్క్లు తీసుకోవాలి. 1 or 2 డెస్క్స్ అయినా సరిపోతుంది, మీకు 3A అవసరం లేదు. సో 2 డెస్క్లు, ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా సిస్టమ్ ఒకటి మెయింటైన్ చేయడానికి, అండ్ ప్రింటర్స్ లేకుంటే జిరాక్స్ మిషన్స్ కానీ మీరు పెట్టాలనుకుంటే కనుక వాటికి కూడా మీరు కొంచెం స్పేస్ ఉండేటట్టు అయితే ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేసుకుని దాని ఫర్నిచర్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఫర్నిచర్ చేసిన చాలా షాప్స్ ఉంటాయి. ఇంకా హోమ్ అయితే కనుక మీరు ఎక్కువ ఫర్నిచర్కి 20,000, 50,000, 1,00,000 అట్లా పెట్టాల్సిన అవసరం లేదు, 10,000 కూడా మీకు ఫర్నిచర్ ఈజీగానే దొరికిపోతుంది. సో దానిలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫర్నిచర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి మిషనరీ అంటే ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాల్సి ఉంటాయి అనేది మనం ఫస్ట్ గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు నార్మల్ ప్రింటర్. సో నార్మల్ ప్రింటర్ అంటే ఎక్కువ మీరు ఇంటర్నెట్ నుంచి ప్రింట్ చేయడానికి రెగ్యులర్గా అంటే ఎక్కువ బేస్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ప్రింట్స్ వచ్చి మనకు తక్కువ రేట్ పడేవి ఏవే ఉన్నాయి, లేజర్ డేట్ 1020 ఇట్లాంటివి ఏంటంటే సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వెంటనే మనం ప్రింట్ ఇచ్చేయడానికి ఒక ప్రింటర్ అంటే ఎక్కువ హెవీ లోడ్ అయినా కూడా అది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. సో దాంతోపాటు వేరే చాలా ప్రింటర్స్ అయితే ఉంటాయి, మీరు ప్రింటర్స్ని తీసుకోవాలి. సో ఫస్ట్గా ఒకటి నార్మల్ డౌన్లోడ్ ప్రింటర్ ఒకటి ఉంటుంది, అది జస్ట్ ఆన్లైన్ ప్రింటింగ్ ఉంటుంది. సో దానిలో ఇచ్చేసేవచ్చు, అది HDMI కనెక్ట్ చేసేసి మీ సిస్టమ్ ద్వారా ఇవ్వచ్చు. సో సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే నార్మల్ స్కానర్ విత్ కలర్ ప్రింటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఒక దాన్ని తీసుకోండి. సో అది కాకుండా ఏంటంటే ఇంకా ఫుల్లీ మీకు జిరాక్స్ మిషన్స్ ఉంటాయి కదా, అది ఇంచుమించుగా 40,000 అయితే ఉంటుంది. సో 40,000 ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక నార్మల్ ప్రింటర్గా 10,000, 50,000 ప్లస్ అది కాకుండా అంటే స్కానర్ కలర్ ప్రింటర్ ఏదో ఒక 20, టోటల్ ఇక్కడ మీరు 70,000 అయితే మీరు పెడుతున్నారు. కానీ 70,000 పెడుతున్నారు టోటల్గా 1 lakh అయిపోతుంది అనుకోండి, ఈ 1 lakh అయిందని మీకు ప్రాఫిట్స్ ఏమి రావని మీరు అనుకుంటున్నారు, ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు, మీకు చాలా అంటే చాలా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అవేంటి అన్నది నేను చెప్తాను. సో ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఈ 3 తీసుకున్నారు కదా, ఈ జిరాక్స్ బిజినెస్సే కాకుండా 2 systems తీసుకోండి. ఫస్ట్గా ఒక సిస్టమే తీసుకోండి. సో ఒక సిస్టమ్ తీసుకొని మీరు దాని ద్వారా సంపాదించండి, కొంచెం సంపాదించిన తర్వాత మీరు ఇంకొక సిస్టమ్ని అప్గ్రేడ్ అవ్వండి. సో ఇది మీకు మెయిన్ బేసిక్ అన్నట్టు. సో ఇక్కడ మీకు సిస్టమ్ కావాలి, దాంతోపాటు సిస్టమ్ అంటే ఇక్కడ i3 ప్రాసెసర్ అయినా పర్లేదు, మీరు క్రో 2 డ్యూస్ వాడినా పర్లేదు, ఎందుకంటే మీకు అంత హెవీ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ రన్ చేయరు కావున. సో నార్మల్ క్రో 2 డ్యూయల్ అయినా పర్లేదు, లేదు అనుకుంటే i3 ప్రాసెసర్ ఉండేది, మీరు ఒక ల్యాప్టాప్ ఒక CPUని బిల్ చేసుకొని మీరు ఈజీగా ఒక 10,000 to 25,000 మధ్యలోనే మీరు అయితే బిల్డ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇది నార్మల్ మానిటర్ విధంగా అయితే. దాంతోపాటు అడిషనల్ గా లామినేషన్ మిషన్ పెట్టుకుంటారంటే ఇది ఒక 5,000 నుంచి
8000 మధ్యలో ఉంటుంది లామినేషన్ మిషన్. సో లామినేషన్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటే కనుక లామినేషన్ మిషన్ కూడా మీరు పెట్టేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఆధారు ప్యాను ఈ కలర్ ఫిల్స్ తీసిన వాళ్ళు ఖచ్చితంగా లామినేషన్ చేయమని చెప్తారు. సో అలాంటి మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటే మనం ఎలా ఎర్న్ చేయాలని చెప్తాం. నార్మల్గా ఒక జిరాక్స్ షాప్ లోకి వెళ్ళి ఒక జిరాక్స్ తీయాలనుకుంటే మినిమం 1 రూపీ ఉంది, మాక్సిమం 2 రూపీస్ అయితే వాళ్ళైతే జిరాక్స్ ఫర్ జిరాక్స్ కి అయితే వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం యావరేజ్ ఓన్లీ 1 రూపీ 50 పైసా పెట్టినా కూడా లాభమే వస్తుంది, 1 రూపీ పెట్టినా కూడా లాభమే వస్తుంది. అది ఎలా అంటారా, నార్మల్ గా చూసుకుంటే ఒక పేపర్ బండిల్ వచ్చేటప్పుడు 170 రూపీస్ ఉంటుంది. సో 170 రూపీస్ పేపర్ బండిల్ దానిలో మీకు 500 పీసెస్ ఉంటాయి. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 34 పైసా అయితే ఫర్ పీస్ అంటే ఫర్ పేపర్ అయితే పడుతుంది. సో అంటే ఇక్కడ 34 పైసా నుంచి 40 పైసా మధ్యలోనే ఎప్పుడే ఎంతైనా ఉండొచ్చు, అది మనం పర్ఫెక్ట్ గా చెప్పలేం, కానీ మాక్సిమం 40 పైసానే, దానికైతే ఇంక్రీజ్ అయితే అవ్వదు. సో ఇది మనం ఒక పేపర్ కాస్ట్ అప్ టు 40 పైసా అయితే వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం దీనికి అయ్యే ఖర్చు అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు దాంతోపాటు మనకి ఏదైతే ఇంకు కలర్ ఉంటుందో సో వాటికి అంటే నార్మల్ ప్రింటింగ్ చెప్తున్నాను, సో జిరాక్స్ కోసం చెప్తున్నాను. సో కలర్ ప్రింటింగ్ వాటికి వేరే ఛార్జ్ ఉంటుంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నార్మల్ జిరాక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 10 to 20 పైసా పడుతుంది. సో అరౌండ్ 60 పైసా పోయింది అనుకోండి, ఫర్ జిరాక్స్ దగ్గర 40 పైసా వస్తుంది. సో మీరు ఏంటంటే ఇది మీకు ప్రాఫిట్. అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ మీరు ఫర్ జిరాక్స్ కి ఒక 40 పైసా లాభం వస్తుంది. దాంతోపాటుగా ఇంకొక అడిషనల్ టిప్ చెప్పనా, ఇది మీరు ఇంటర్నెట్ ప్రింట్ చేశారనుకోండి, నార్మల్గా అందరు చుట్టుపక్కల వాళ్ళు 15 రూపాయలు ఇంటర్నెట్ ఛార్జెస్ చేస్తున్నారు, మీరు 10 రూపాయలు ఇంటర్నెట్ ఛార్జ్ చేసేసి మీరు ప్రింటింగ్కి ఎలానో ఎవ్రీ ప్రింట్ కూడా 5 రూపీస్ ఉంటుంది ఆన్లైన్ ప్రింటింగ్ అయితే. సో అక్కడ మీరు 5 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అక్కడ మీరు అదే 60 పైసా కాస్ట్ కానీ ఇంటర్నెట్ నుండి ప్రింట్ తీసినందుకు మీరు అక్కడ 5 రూపీస్ గెయిన్ చేస్తున్నారు. సో ఇలా మీరు ఇంటర్నెట్ నుండి డౌన్, అందుకనే మీ దగ్గర ఖచ్చితంగా సిపియు ఉంటే అంటే ఖచ్చితంగా సిస్టమ్ ఉంటే కనుక మీరు హెవీగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు ఈ బిజినెస్ ద్వారా. సో ఇది బేసిక్ ప్రింటింగ్, అంటే ఇది ఒక ఓన్లీ నార్మల్ జిరాక్స్. ఒకవేళ కలర్ జిరాక్స్ కి అయితే కనుక మీకు కలర్ జిరాక్స్ కి 10 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో ఎంతైనా తీసుకుంటున్నా, కొన్ని ఏరియాలో అయితే 30 రూపీస్ నుంచి 40 రూపీస్ కూడా తీసుకుంటున్నారు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ క్వాలిటీ, పేపర్ క్వాలిటీని బట్టి తీసుకుంటున్నారు. సో ఈ పేపర్ క్వాలిటీకి మీకు ఇంకా అయ్యే ఖర్చు మొత్తం కలిపి అరౌండ్ 5 రూపీస్ కూడా అవ్వదు, కానీ మీరు ఇక్కడ ఒక పేపర్ దగ్గర మీరు ఇంచుమించుగా 5 రూపీస్ అయితే మినిమం లాభం అయితే పొందొచ్చు కలర్ ప్రింటింగ్ ద్వారా అయితే. సో ఇది మీకు కలర్ క్యాటరైజెస్ వీటన్నిటి ఖర్చు అవ్వడానికి ఒక్కొక్క ప్రింట్కి మీరు మినిమం ఒక 5 రూపీస్ ఛార్జ్ అయినా కూడా, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది మీకు 10 రూపాయలు, అంటే అక్కడ కూడా 5 రూపాయలు లాభమే వస్తుంది, ఎక్కడ లాస్ అయితే అవ్వదు. సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పాలి. సో ఇకపోతే రెగ్యులర్ ఒక 1000 ప్రింట్స్ అయినా కూడా మనకి అక్కడ ఇంచుమించు 400 బెనిఫిట్ అయితే వస్తుంది. సో ఇంటర్నెట్ ప్రింటింగ్స్ ఒక 10 వచ్చినా కూడా మీకు ఇక్కడ చాలా 1050 లేకుంటే 1200 ఇంచుమించు 500 600 ఫర్ డైలీ ఈజీగా ఎర్న్ అయితే చేయొచ్చు. ఇది నార్మల్గానే ఉంది కదా. కొన్ని మీకు అడిషనల్ ట్రిప్స్ చెప్తాను, ఇవి మీకు చాలా అంటే చాలా మీ బిజినెస్కి చాలా హెల్ప్ అయితే అవుతాయి. సో మ్యాక్సిమం పాటించండి, ఎందుకంటే మీకు చాలా హెల్ప్ అయితే అవుతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే అందరిలా కాదు, కొన్ని డెడికేటెడ్గా నేను వీడియోస్ చేయడం కారణం నాతో కొన్ని టిప్స్ అయితే నా ఆలోచనలు వస్తుంటాయి, ఆ టిప్స్ని మీరు సేవ్ చేసుకోవాలని చెప్పి. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి రిజ్యూమ్స్, మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజ్యూమ్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా. సో మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రిజ్యూమ్ అనేది ప్రిపేర్ అయితే చేయాలి. సో చాలా మందికి ఏంటంటే రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలీదు. సో మీరు ఏం చేస్తారు, ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆల్రెడీ మీకు చాలా మంది రిజ్యూమ్ ఫార్మేట్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మేట్స్లో మీరు చేసేసి ఇస్తే కనుక మీకు ఒక్కొక్క రిజ్యూమ్కి మినిమంలో మినిమం 30 రూపీస్ వస్తుంది, మ్యాక్సిమం ఒక 75 రూపీస్. ఎందుకంటే నాకు ఎప్పుడో 2014లోనే ఎప్పుడో నేను ఒక రీజన్ కావాలంటే 75 రూపీస్ అయితే సర్వీస్ ఛార్జ్ తీసుకున్నాడు. సో ఇప్పుడు కూడా మీరు సర్వీస్ ఛార్జ్ అయితే మీకు మినిమంలో మినిమం 30 రూపీస్ అయితే మీరు గెయిన్ అయితే చేసుకో. దాని తర్వాత ఏంటంటే స్టూడెంట్స్కి కాలేజెస్కి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ మీరు కనుక్కోండి ఫస్ట్గా. కొన్ని స్టడీ మెటీరియల్స్ ప్రైవేట్లు వాళ్ళు కానీ లేదంటే స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, మెయింటైన్ చేసి మాకు ప్రింట్స్ కావాలనేసి అంటారు. సో నార్మల్గా చూసుకుంటే ఒక వాళ్ళు మొత్తం బుక్ మొత్తం ప్రింట్ చేసి బైండింగ్ చేయాలనుకుంటే వాడు ఎవడో 100 రూపాయలు అని అడుగుంటాడు. సో దాన్ని మీకు అక్కడ 100 పేజెస్ ఉండవు, ఇంచుమించుగా 100 పేజెస్ అంటే ఇటొకటి టూ టైప్స్ ఉంటాయి కదా, టూ సైడ్స్ ఉంటాయి కదా. దానికోసం ఏంటంటే ఒక అక్కడ 100 పేజెస్ కౌంట్ చేసేసి వాడు 100 రూపీస్ అడుగుంటాడు. సో 100 రూపీస్ ఫర్ అంటే తీసుకోరు మీరు, 70 రూపీస్ 80 రూపీస్కు మీరు అది కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒక 10 or 20 or 100 pieces ఇట్లా మీరు బిల్ చేసి ఇచ్చారనుకోండి, మీ బిజినెస్ కూడా ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతుంది. సో ఈ స్టడీ మెటీరియల్ లేకుంటే ఒక ఎగ్జామినేషన్ పేపర్స్ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్ అంటే గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కాదు, సో నార్మల్గా ఇంటర్నల్గా పెడుతూ ఉంటారు కదా ఎగ్జామినేషన్ పేపర్స్, సో ఇలాంటి బిల్ చేసి ఇస్తూ ఉండండి. మీకు దీని ద్వారా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఆధారు ప్యాను మాడిఫికేషన్స్ మీకు ఒకవేళ తెలిసి ఉంటే, టెక్నీషియన్ ఎవరైనా ఉంటే కనుక ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్
ఈ బుకింగ్స్ కానీ బస్ బుకింగ్స్ కానీ ట్రైన్ బుకింగ్స్ కానీ లేదంటే మీ లైక్ ఒక ఇంటర్నెట్ సెంటర్ లాగా పెట్టేసుకోండి. సో మీ దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు, ఒక సిస్టమే ఉన్నా మీరు ఏంటంటే ఇంటర్నెట్ ఆన్లైన్ నెట్ బుకింగ్స్, సో ఇలాంటి కొన్ని కొన్ని ఇంప్లిమెంట్స్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు కూడా అడిషనల్ గా బెనిఫిట్ అయితే పొందుతారు. అది ఎలా చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ టికెట్ నేను బుక్ చేయాలనుకున్నాను అనుకోండి, సర్వీస్ ఛార్జ్ కింద ఒక 10 రూపీస్ 20 రూపీస్ నేను లాభం తీసుకుంటాను. అంటే తనకి నేను ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసినందుకు 10 రూపాయలు లాభం పొందుతున్నాను. సో ఇక్కడ నాకు అది బెనిఫిట్ కదా. సో బస్ బుకింగ్ కూడా ఎలానే నేను చేస్తాను. సో రెడ్ బస్, ఇవన్నీ చాలా యాప్స్ ఉన్నాయి, వీటన్నీ నేను బుక్ చేసేస్తాను, తనకు బిల్ ఇచ్చేస్తాను, రిసిప్ట్ వస్తుంది, రిసిప్ట్ ఇచ్చేసి ఇదిగో మీ బిల్ అని చెప్పేసి తనకి ఇచ్చేస్తే ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటి మీరు బస్ బుకింగ్స్ కానీ లేకుంటే ట్రైన్ బుకింగ్స్ కానీ లేకుంటే అదర్ బుకింగ్స్ ఏమైనా ఉంటే కూడా అలా కూడా మీరు మీ సర్వీసెస్ని అయితే మీరు పెంచుకొని మీరు బాగా ప్రాఫిట్స్ పొందాలనుకుంటే ఈ జిరాక్స్ అండ్ ఇంటర్నెట్ షాప్ అనేది మీకు చాలా అంటే చాలా బెస్ట్ అయితే అవుతుంది. సో నేను ఈ వీడియోలో మొత్తం చెప్పాను కదా, నేనైతే నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే రిజ్యూమ్స్, ఎందుకంటే అది ఈజీ ఫార్మాట్లో మనం అయితే ఆల్రెడీ గూగుల్లో చాలా ఫార్మాట్స్ ఉంటాయి, మాకు నచ్చిన ఫార్మాట్స్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రిజ్యూమ్స్ ఎలా రాయాలో తెలియదు, చాలామందికి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్స్ కావాలి, సో జాబ్ అప్లికేషన్లు అయితేనేమి, సో ఎటువంటి అప్లికేషన్స్ అయినా మీరు కావాలని డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు పబ్లిష్ చేసుకుంటూ ఉండాలి. ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒక చిన్న టిప్ను కూడా వదులుకోకూడదు, ఎందుకంటే అది మీ నాలెడ్జ్కి సంబంధించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది బెస్ట్ అనుకుందని ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పలేదు కదా. మేబీ సక్సెస్ అయితే మీరే ఫస్ట్ అవ్వచ్చు, సో మీ ఏరియాలో మీరే టాప్ అవ్వచ్చు కదా. నా వరకు నేను ఏంటంటే ఈ జిరాక్స్ షాప్ పెట్టుకోవాలనుకుంటే మీకు చాలా అంటే చాలా బెస్ట్ టిప్స్ అయితే ఇచ్చాను, వీటిని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎంతో కొంత మీరు మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు, మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అలానే మీ ఎవరి మీద ఆధారపడకుండా మీ స్వతహాగా మీరే బతకవచ్చు. సో ఇది కలిసి వీడియోలు చెప్పాల్సిందండి. వీడియో మీద నచ్చిందని కూడా నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.